हाई फ्रेंड्स नीन मी सुब्रह्मण्यम फ्रेंड्स इवाल्टि वीडियोलो ई वेट ग्रैंडर गुरिंचि कोन्नि विषयालु तेलुसुकुंदाम अंटे टेबल ग्रैंडर अन्नमाट मीरु चूसे उंटारु चिन्न ग्रैंडर इदि ओके इंदुलो वच्चे कंप्लेंट्लु एंटि दीनि गुरिंचि कोन्नि विषयालु नेर्चुकुंदाम ई वीडियोलो इप्पुडु इदि इदोच्चे प्राब्लम एंटंटे వాడకుండా నెల రెండు నెలలు వదిలేసినట్టున్నారు ఇక్కడ బేరింగ్ ఉంటుంది అన్నమాట ఈ బేరింగ్ పట్టేసింది అన్నమాట అసలు తిరగట్ల ఆన్ చేసినప్పుడు మోటార్ సౌండ్ వస్తుంది కానీ పట్టేసినట్టు మోటార్ అనేది తిరగట్ల అది ప్రాబ్లం దీనిది ఇప్పుడు దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే అది ఎందుకు వచ్చిందంటే ప్రాబ్లం మామూలుగా వీళ్ళు అంటే పిండది రుబ్బిన తర్వాత ఈ క్లీన్ చేసుకుంటారు కదా క్లీన్ చేసుకునేటప్పుడు ఇక్కడ పప్పు ఏదన్నా పడినప్పుడు క్లీన్ చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఎక్కువ క్లీన్ చేసే ప్రాసెస్లో ఇక్కడ ఈ క్యాప్ పైకి లేపుతుంది కదా ఇది లేపుతుంది కదా అని ఇది కూడా పైకి తీసో లేకపోతే ఏదో రకంగా బై మిస్టేక్ క్లీన్ చేస్తారన్నమాట కొన్ని ఇక్కడ నుండి కూడా వాటర్ వెళ్ళిపోతాయి బేరింగ్ వరకు అంటే ఇక్కడే ఉంటుంది బేరింగ్ దీని లోపల ఇక్కడ వాటర్ వెళ్తే బేరింగ్ మీద పడతాయి అన్నమాట వాటర్ అనేవి వెళ్ళి బేరింగ్ మీద పడితే మామూలుగా వాటర్ బేరింగ్ అనేది ఉండదు ఆయిల్ అలాంటిది ఉండే దాంట్లో వాటర్ పడిందంటే అది స్టక్ అయిపోయింది అన్నమాట ఓకే అదే ప్రాబ్లం వచ్చింది దాని గురించి ఇక్కడ వాటర్ పడే ప్రాబ్లం వచ్చింది నేను అనుకోవటం ఏదైనా ఎక్కువగా అలాగే ప్రాబ్లం వస్తాయి మామూలుగా చెప్తున్నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేరింగ్ మారుద్దాం ఆ బేరింగ్ మార్చే ప్రాసెస్లో దీన్ని ఎలా కొన్ని విషయాలు చెప్తాను మామూలుగా దీంట్లో ఎక్కువ పోయాయి దీంట్లో ఎక్కువపోయి బటన్ పోయిద్ది కొన్నిసార్లు ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా ఆన్ ఆఫ్ బటను అలాగే మెయిన్ స్కర్ట్ కూడా పోయే అవకాశం ఉంటుంది మామూలుగా నార్మల్గా అయితే మోటార్ పోయే అవకాశాలు తక్కువ ఇంకా వీటిలోనే నార్మల్గా ఉంటాయి చైనా అలాంటివి అయితే మోటార్ పోయే అవకాశం ఉంటుంది కంపెనీ వాటికి సామాన్యంగా మోటార్ పోదు ఇంకోటి వచ్చి బెల్ట్ కూడా ఎక్కువ కాలం వాడితే బెల్ట్కు సాగే అవకాశం ఉంటుంది తెగడం అలాంటివి ఉండవు కానీ నేను చూడలేదు కానీ సాగినప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కొంచెం ఇక్కడ మీకు ఈ స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా ఈ లూజ్ చేసి మోటార్ను కొద్దిగా కిందకి జరపాలన్నమాట ఓకే మనం ఓపెన్ చేసేసి ఇది లోపల చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలంటే కింద స్క్రూలు ఓపెన్ చేస్తాం కదా ఇక్కడ కింద ఇక్కడ ఒక ఆరు స్క్రూలు ఉన్నాయి ఆరు స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఎలా ఓపెన్ అవ్వదు మామూలుగా పై కవర్ వచ్చేస్తుంది అన్నమాట సైడ్ మనం ఈ స్క్రూలు తీసిన తర్వాత మళ్ళీ కిందకి పెడదాం ఒకసారి ఓపెన్ చేసేద్దాం ఓకే మనం కిందకి పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంకో విషయం ఉంది మర్చిపోయాను ఇక్కడ మీకు ఈ రౌండ్ది వాష్ లాంటిది కనిపిస్తుంది కదా లబ్బర్ టైప్ ప్లాస్టిక్ది ఇది ఒకటి ఓపెన్ చేయాలి మనకి ఈ డోర్ అనేది పైకి రావాలంటే ఒకసారి మీకు లేచి చూపిస్తా లేకపోతే అన్నమాట ఇది ఓపెన్ చేస్తేనే లభిస్తుంది మనం ఇది గట్టిగా తీసేయాలి పైకి ఒకసారి ఒకటి ఫ్రీగానే వచ్చింది ఇది టైట్గా ఉంది ఓకే ఇది తీసిన తర్వాతే ఈ డోర్ అనేది ఓపెన్ అయ్యింది ఇదొకటి మీరు చూసుకోవాలి ఆ రింగ్ ఓకే ఎప్పుడు ఓపెన్ అయ్యింది ఓకే మీరు చూడొచ్చు పైది ఓపెన్ అయ్యింది సింపుల్గా మనం ఈ మోటార్ ఇవన్నీ కింద దానికి ఫిట్ చేసి ఉంటాయి అన్నమాట ఓకే ఇక్కడ స్విచ్ కనెక్షన్ ఒకటి ఉంది ఈ స్విచ్ పోయే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు బయట దొరికితే మనకి అవి కావాలన్నా ఓకే మీరు ఇక్కడ లోపల చూడొచ్చు ఒకసారి తర్వాత ఫోటో తీసి చూపిస్తాం మీకు ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ వీల్ అసలు తిరగట్ల పట్టేసింది ఇప్పుడు మనం మార్చాల్సింది ఈ బేరింగ్ ఓకే ఇక్కడ మోటార్ దగ్గరికి వద్దాం ఈ కనెక్షన్లు అవన్నీ నార్మల్గానే ఉంటాయి కూలర్ మోటార్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం హెవీగా ఉంటుంది ఇది ఓకే కెపాసిటర్ కూడా కొన్నిసార్లు పోయే అవకాశం ఉంటుంది మనం ఇది ఓపెన్ చేసేద్దాం మనం ఈ కూడా తీసేయాలి మనం ఈ వీల్ బయట తీయాలంటే మనం ఒకసారి వీల్ బయట తీయడానికి కూడా మనం లాగా దీన్ని అటువైపున ఇటువైపున పైకి ఆ రెండు తీసిన తర్వాత లాగితే వచ్చింది ఇక్కడ వీల్ అనేది అంటే బేరింగ్ పట్టుకుని ఉంటుంది బాగా గట్టిగా ఉంటుంది అది అంత ఈజీగా ఏమి రాదు ఓకే వీల్ అనేది వచ్చేసింది తేలిగ్గానే వచ్చింది ఒకటి ఉందంటే రాదు అసలు బేరింగ్ గట్టిగా పెట్టుకుని ఉంటుంది ఓకే ఇక్కడ ఉంది బేరింగ్ ఇప్పుడు అసలు ఇది కొంచెం టచ్ అవుతుంది కానీ బేరింగ్ అటు ఇటు స్లిప్ అవుతుంది కానీ
ఈ బేరింగ్ ఫ్రెండ్స్ మామూలు బాగా స్టక్ అయిపోయింది. అసలు మనం ఎంత తిప్పినా సరే తిరగట్లా. అసలు మనం ఎంత ట్రై చేసినా బేరింగ్ అనేది కొంచెం కూడా తిరగ, కొంచెం అంటే అటు ఇటు ఈ ఇదే కదులుతుంది. ఈ తర్వాత అనేది తిరగట్లా. అదేదో ప్రాబ్లం వచ్చింది, బాగాలేదు, అడ్డం పడినట్టు ఉంది లోపల. ఓకే, మనం మోటార్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఏందాడ ఇప్పుడు బెల్ట్ కనెక్షన్ తప్పించిన తర్వాత మోటార్ తిరుగుతుంది. ఓకే, అందు గురించి ఆన్ చేయలేదు ఇందాడ. ఇప్పుడు ఆన్ చేస్తాను. ఓకే, మోటార్ ఆన్ అవుతుంది కదా. ఈ కెపాసిటర్ పోయినప్పుడు వచ్చే కంప్లైంట్ ఏంటంటే అది మోటార్ అనేది స్టార్ట్ అవ్వదు, మనం తిప్పితే తిరిగిద్ది. ఒక్కసారి మనం ఒక్కోసారి మోటార్ తిరిగిద్ది, ఒకసారి తిరగదు. మనం ఆన్ చేసినప్పుడు అంటే ఒక్కో టైంలో ఈ కెపాసిటర్ పోయినప్పుడు ఒక టైంలో ఒకసారి తిరిగిద్ది, ఒకసారి తిరగదు. ఈ కెపాసిటర్ లైట్గా వర్క్ చేసినప్పుడు మూమెంట్ ఏమైనా ఇచ్చింది అనుకోండి, అంటే ఇది పనిచేసి పనిచేయనట్టు ఉన్నప్పుడు పనిచేస్తుంది అనమాట కొన్ని రోజుల వరకు. సరే, మీకు ఇప్పుడు ఎంటెంటే ఆన్ అవుతుంది కదా. దీన్ని కాదు మామూలు, ఇప్పుడు మనం దీని దగ్గరికి వస్తున్నాం బేరింగ్ గురించి. అది మోటార్ అంతా మాట్లాడుకుంటున్నాం మన మోటార్ గురించి. ఓకే, దీనికి నాలుగు స్క్రూలు ఉంటాయి, మనకి ఇదనే బయటికి రావాలి ఈ వీలు. ఓకే, నాలుగు స్క్రూలు తీసాను, ఇది ఓపెన్ చేసా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది బేరింగ్ వాటర్ పడి ఇట్లా తిప్పట్టేసి తిరక్కోకుండా అయిపోయింది. ఈ విధే మూమెంట్ అవుతుంది. నేను రెంచ్తో తిప్పినా సరే అసలు ఏమాత్రం తిరగట్లా. నా బలం కొద్ది తిప్పాను, అసలు ఏం అసలు ఇటు అటు కూడా రన్ అవ్వట్లేదు అనమాట. పట్టేసింది వాటర్ పడే. ఓకే, ఇప్పుడు మనం ఈ బేరింగ్ ఎలా తీయాలి? దీనిది సరిపడ పొలర్ నా దగ్గర లేదు, బయట అయితే ఉంటాయి పొలర్లో దీనికి సరిపడాయి. ఇప్పుడు నాకు నేను తీసే విధానం వచ్చి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లైట్గా హోల్స్ ఉన్నాయి కదా చిన్నవి. ఈ హోల్స్ మధ్యలో మామూలుగా మనం చైనా మేకి లాంటివి పెట్టి కిందకి కొడదాం అనమాట రెండు వైపులా. అంటే ట్రై, ఇవి మనం ఏం చేసేది, దీని పొలర్ అనేది లేదు, లేకపోతే మన ప్లానింగ్ ప్రకారం కొట్టుకోవడమే. ఇది శానం లాంటిది పెట్టి మామూలు కింద కొట్టచ్చు రౌండ్ షేపు. మనకి అలాంటి టైంలో ఇది ప్లాస్టిక్ అనమాట మధ్యలోది, మధ్యలో సాఫ్ట్, అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎడపెడ తీస్తే. మళ్ళీ బేరింగ్ అనేది ఫ్రీగా ఎక్కదు. ఇప్పుడు మనం మేకులతో ట్రై చేద్దాం. అంటే ఇంతకు ముందు నేను వేసాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. పొలర్ అనేది లేదు, మీరు చూడొచ్చు చైనా మేకులు. అంటే చైనా మేకులు అయితేనే వంకుండా బేరింగ్ కిందకు కొట్టగలవు, మామూలు మేకులు అయితే అంత ఇదిగా ఉండవు అని చెప్తున్నా. ఓకే, మీరు చూడొచ్చు ఇప్పుడు లైట్గా దేని మీద కొట్టాలి, మీకేమో చూపించాలి. ఇప్పుడు దాన్ని అలా చాలా ఇబ్బంది పెట్టింది. ఓకే, వచ్చింది ఎలాగోలా. మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్కువగా ఈ బేరింగ్లే పోతూ ఉంటాయి, వాటర్ పడే. ఇది కూడా ఇది పోవడానికి కారణం కూడా వాటర్ పడే. ఓకే, 6004 నంబరు, అంటే 6004. ఓకే, మనం ఇది పాతది, ఇది కొత్త బేరింగ్. ఇప్పుడు ఇది మనం వేసేటప్పుడు కూడా మనం నిప్పల్ లాంటిది ఏదైనా తీసుకోవాలి. మనం ఇది లోపలికి దీని ప్లేస్లోకి వెళ్ళాలి కదా, మనం ఇక్కడ నిప్పలు ఒకటి వాడదాం. దీనికి సరిపడా నిప్పలు ప్రస్తుతానికి నిప్పలు ఏది మ్యాచ్ అవ్వలేదు, దీంతో కొట్టేద్దాం కిందకి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఎక్కింది. ఇచ్చాను ఇప్పుడు. ఇప్పుడు మనం ఈ వీలు ఎక్కించేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ తర్వాత లాస్ట్ ఇక్కడ దీనికి మామూలుగా రబ్బర్ సీల్ ఉంటుంది. ఓకే, అది అయిపోయింది కదా. మనం ఇప్పుడు బెల్ట్ కూడా ఎక్కించేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మడత కనపడుతుంది కదా లైట్గా, ఇది మోటార్ దగ్గర పుల్లీది అనమాట. ఇది కొంతకాలం వాడకుండా వదిలేశారు వీళ్ళు, అందుగురించి ఆ బేరింగ్ అలా పట్టేసింది. ఓకే, ఎక్కింది కదా, ఇప్పుడు ఆన్ చేద్దాం మనం. ఓకే, తిరుగుతుంది కదా,
బెల్ట్ కూడా సైజు సరిపోయింది కదా అలా వదిలేచ్చి అడ్జస్ట్మెంట్ ఏం అవసరంలా పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై